అందరికీ నమస్కారం, గుడ్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఒక కషాయం చేసుకుందామండి. ఇంట్లో దొరికే వస్తువులతోనే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూశాక దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ 4-5 తులసి దళాలు తీసుకోవాలండి, కొద్దిగా అల్లం, మన దగ్గర అల్లం లేకుంటే సొంటి అంటారు కదా డ్రై జింజర్ అది కూడా తీసుకోవచ్చు, కొద్దిగా ఇలైచి, దాల్చిని చెక్క, మిరియాలు, పసుపు అండ్ హనీ. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ముందుగా మనం అల్లం, ఇలైచి, దాల్చిన చెక్క ఇంకా మిరియాలని కోర్స్గా దంచుకోవాలండి. మనం ఇక్కడ అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, ఇలైచితో ఒక కోర్స్గా పేస్ట్ లాగా చేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ అంతా 2 కప్స్ ఆఫ్ కషాయం తయారవుతుందండి. దానికి మనం ఇక్కడ 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. కొద్దిగా బాయిలింగ్ స్టేజ్కి వచ్చాక మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం. మనకి ఇక్కడ వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చాయండి. ఇందులోకి మనం తులసాకులు వేసేద్దాం. మనం దంచిపెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి, పసుపు కూడా వేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు 4 కప్స్ ఆఫ్ వాటర్ అని అనుకున్నాం కదా, 2 కప్స్ ఆఫ్ వాటర్ వచ్చే వరకు మనం మరిగించుకోవాలి. అప్పుడు ఇవన్నీ ఇన్ఫ్యూషన్ మొత్తం అందులోకి వచ్చేస్తుంది, అప్పుడు మన కషాయం తయారవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు కదా పసుపు గురించి, యాంటీ బ్యాక్టీరియల్ అని. అండ్ మనం వేసుకున్న ఇలైచీలో కూడా మ్యూకస్ని బ్రేక్ చేసే గుణం ఉంటుంది దాంట్లో. మనం జనరల్గా స్వీట్స్లో ఫ్లేవర్ కోసమే వాడుతుంటాం, కానీ ఇలైచీలో కూడా మంచి గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో చాలా వేరియేషన్స్ ఉంటాయి కషాయాల్లో కూడా, ఇదొక వేరియేషన్ అండి. ఇదేంటంటే ఈ కషాయంతో మనకి జలుబు దగ్గు రాకుండా కాపాడుతుంది. అండ్ ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ ఉంటాయి కదా, అలా రాకుండా కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కరోనా అని కూడా మనకి బాగా స్ప్రెడ్ అయింది, దానికోసం ఇమ్యూనిటీ పెంచుకోవాలని చెప్తున్నారు కదా. ఇలాంటి కషాయాలు తాగితే మనకు రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇక్కడ కృష్ణ తులసి తీసుకుంటే ఇంకా చాలా మంచిదండి. చూసారు కదండి, మన వాటర్ సగానికి రెడ్యూస్ అయ్యాయి, ఇంకా మన కషాయం రెడీ అయిపోయినట్టే. ఇది చల్లార్చుకున్నాక మనం ఫిల్టర్ చేసుకోవాలి. చూసారు కదండి, మన కషాయం రెడీ అయిపోయింది. ఇందులోకి చల్లారిన తర్వాత మనం హనీ వేసుకోవాలి. ఎప్పుడైనా హనీ వేడి దానిపైన వేసుకోకూడదండి, హనీ లేకుండా కూడా తీసుకోవచ్చు. ఎవరికైనా డయాబెటీస్ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అయితే 1 కప్, చిన్నపిల్లలకి అయితే 1/2 కప్ ఇచ్చినా సరిపోతుంది. ఈ కషాయాన్ని ఎప్పుడైనా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ తీసుకోవాలి, లేదా బెడ్ టైంకి తీసుకోవాలి. ఒకవేళ అలా కుదిరినప్పుడు, మధ్యలో కొద్దిగా స్టమక్ ఎంప్టీ ఉన్నప్పుడు, అంటే తిన్న తర్వాత 1-2 గంటలకి తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి చక్కటి కషాయం తాగి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకొని మీ కమెంట్స్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.